సంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ముందు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిర్వధిక సమ్మె నేటికి 8వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో 13 మండలాలకు చెందిన 178 జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. వారి యొక్క డిమాండ్లు సంగారెడ్డి డివిజన్లో 13 మండలాలకు చెందిన 178 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల 4 సంవత్సరాల ప్రొబేషనరీ కాలాన్ని సర్వీసుగా పరిగణిస్తూ క్రమబద్ధీకరణ చేయాలి. ఓపీఎస్లను జేపీఎస్లుగా కన్వర్ట్ చేసి వారిని కూడా క్రమబద్ధీకరణ చేయాలి. మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు పరిహారం మరియు కారుణ్య నియామకాలు ఇవ్వాలి. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను తీర్చాలి. లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. సంతోష్ కుమార్ సంగారెడ్డి. ఈరోజు 8వ రోజు మా నిరవధిక సమ్మె కొనసాగించడం జరుగుతుంది. సో 2018 సంవత్సరంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి పేరుతో 15,000 జీతంతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టడం జరిగింది. సో అప్పుడు యూపీఎస్సీ విధానంలో నెగిటివ్ మార్కింగ్ సిస్టంలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాతనే మమ్మల్ని నియామక ప్రక్రియ చేపట్టడం జరిగింది. నియామక ప్రక్రియ ఎలక్షన్ కోడ్లో కూడా అప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్ కోడ్ జరుగుతున్నాయి, గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కోడ్. ఆ కోడ్లో నైట్ ఉత్తర్వులు, నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 11 నాడు మేము అపాయింట్మెంట్ లెటర్స్ రెడీ అవ్వడం జరిగింది. ఆర్డర్ లెటర్స్ 12 నాడు ఆ ఆర్డర్ లెటర్స్ మేము తీసుకొని మా మండలాల్లో అందరం కూడా జాయిన్ కావడం జరిగింది. సో అప్పటి నుంచి 3 ఇయర్స్ ప్రొవిజన్ పీరియడ్ డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆ 3 ఇయర్స్ పీరియడ్ కంప్లీట్ చేసుకొని మేము ఇంకా దగ్గరకు వస్తుంది, మా ప్రొబిషన్ పీరియడ్ కంప్లీట్ కావస్తుంది అనుకున్న సమయంలో అసెంబ్లీలో కేసీఆర్ సార్ గారు అసెంబ్లీ సాక్షిగా ప్రొబిషన్ పీరియడ్ని 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్కి పెంచుతూ శాలరీ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ 4కి ఎట్లయితే ఉంటుందో ఆ స్కేల్ను మాకు ఇచ్చారు, శాలరీ ఇవ్వడం జరిగింది. సో దానికి కూడా మేము అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మాట మాకు వినిపించి ఆ 1 ఇయర్ ప్రొబిషన్ పీరియడ్ని కూడా కంప్లీట్ చేసుకున్నాము. 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఈ ఏప్రిల్ 11కి 4 ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకొని 5th ఇయర్లో అడుగు పెట్టాము. కానీ మా రెగ్యులరైజేషన్ మాట ఎక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరి నుంచి ఏ విధమైన స్పందన రాలేదు. ఆ ఫైల్ మూమెంట్ కూడా ఏమాత్రం కూడా అసలు దాని మూస్ అనేది ఎవ్వరు కూడా తెలియజేయడం లేదు. సో దానికోసమని ఇంకా మా ఫైల్ మూమెంట్ జరగట్లేదు. ఈ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ఎక్కడికి ముందుకు కదలలేదు. కాబట్టి ఏ ప్రభుత్వ ఉద్యోగానికి కూడా 3 ఇయర్స్ ప్రొవిషన్ అని మార్క్ పెట్టడం జరిగింది. కానీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి 2 ఇయర్స్ అనేది ప్రొవిషన్ పీరియడ్ ఉంటుంది. కానీ మాకు 3 ఇయర్స్, 3 ఇయర్స్తో పాటు అదనంగా ఇంకా 1 ఇయర్ కూడా పెంచారు. అయినప్పటికీ మేము భరించి ప్రభుత్వం ఏ విధమైన పనులు అప్పచెప్పినప్పటికీ అన్ని పనులలో మేము పార్టిసిపేషన్ చేశాం. మేము పార్టిసిపేషన్ చేసిన పనులన్నీ కూడా అన్ని విజయవంతంగా అన్ని పనులను విజయవంతం చేసి చూపించాం. ఆ విజయవంతంలో భాగంగానే జాతీయ స్థాయిలో అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పల్లెలు బాగా రూపుదిద్దుకున్నాయి. సో పల్లెలన్నీ వికసించినాయి. కానీ మా జేపీఎస్ బతుకు మాత్రం మూడుబారిపోయినాయని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కువగా మేము మహిళా కార్యదర్శనం ఉన్నాం. ఎందుకంటే గ్రామ పంచాయతీలో మహిళా రిజర్వేషన్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో మహిళా కార్యదర్శనం ఎక్కువగా ఉన్నాం. సో ఎన్ని కష్టాలు పడుతూ మార్నింగ్ నుంచి ఇల్లు పిల్లల్ని చూసుకుంటూ మేము గ్రామ పంచాయతీలు కూడా చాలా అందంగా రూపుదిద్దాం, పల్లె ప్రగతికి సాకారమైనాం, పల్లె ప్రగతి సాధకులమైనాం. కానీ ఈరోజు మా బతుకులు రోడ్డు పాలైనాయి సార్. ఇది దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని 4 ఇయర్స్ పీరియడ్ని సర్వీస్ పీరియడ్గా తీసుకుంటూ రెగ్యులరైజేషన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సో మేము అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా మాకు ఏ విధమైన రెస్పాన్స్ రాలేదు. కాబట్టి మేము ఈరోజు తప్పని పరిస్థితిలో మా ఆవేదనం తెలియజేసుకోవడానికి చిట్ట చివరి మార్గంగా మేము ఈ శాంతియుత నిరవధిక సమ్మెను ఎంచుకున్నాం. సో మా ఈ ఆవేదనను అర్థం చేసుకొని, మా సమ్మెకు అంతరార్థం కూడా అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ సర్వీస్ కాలాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మేము ఎక్కడ ఏ విధమైన తప్పు అయితే చేయలేదు. రిక్వెస్ట్ మోడ్లోనే మా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నాం. దయతో మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ సర్వీస్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. సో రెగ్యులరైజేషన్ అయితేనే మాకు హెల్త్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత అనేది దొరుకుతుందనే ఆశతో ఉన్నాం. ఎందుకంటే మాతో పాటు అపాయింట్మెంట్ అయిన ప్రతి జాబ్స్కి కూడా 2 ఇయర్స్ ప్రొబేషన్ తర్వాత స్కేల్ అనేది రెగ్యులరైజేషన్ దొరికింది. కానీ మాకు మాత్రమే ఈ విధమైన ఉంది. మేము
ఈ ఉద్యోగము ప్రభుత్వ ఉద్యోగము అవునా కాదా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నామా లేదా, లేకపోతే ఇది ప్రైవేట్ ఉద్యోగమా, ఏది తెలుసుకోలేక చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. అందుకనే మాకు ఉద్యోగ భద్రత కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.